మామూలుగానే మీరు ఈ ఈవినింగ్ పార్టీలు లిక్కర్ పార్టీలు బాగా ఎక్కువగా ఇస్తుంటారు ఇండస్ట్రియల్ సెక్షన్ బేసిక్గా మా గోదావరి జిల్లా వాళ్ళకి ఆతిథ్యం ఆతిథ్యం ఇవ్వటం అంటే ఇంట్రెస్ట్ సో అతిథి దేవోభవ అన్న ప్రిన్సిపల్ని మేము ఫాలో అవుతాం సో అందరికీ ఇంటికి వచ్చిన వాళ్ళకి లంచ్ టైం గారిని ఇంటికి వచ్చిన డిన్నర్ టైంకి ఇంటికి వచ్చిన భోజనం పెడతాం అనేది బలవంతంగా మేమే దగ్గరుండి వడ్డించడం అనేది మా కల్చర్లో ఒక భాగం ఈ కల్చర్ నచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మనం ఏం చేస్తాం అది అలా సంస్కారాన్ని వదిలేయటం తప్ప మా కల్చర్లో భాగం అలాగే ఈవినింగ్ డిన్నర్లు కూడా ఇస్తాను మాకేదో స్నేహం అని ఒక గ్రూప్ ఉంది ఎవ్రీ మంత్ మేము ఈ కరోనా వచ్చాక మా స్నేహం గ్రూప్ కూడా మీట్ అవ్వాలా ఈ ఏడు నెలల నుంచి మార్చి నుంచి మళ్ళీ మేము మీట్ కావాలా సుబ్రహ్మరెడ్డి గారు నేను కొంచెం పారిశ్రామికవేత్తలు కొంతమంది సినిమా యాక్టర్లో ప్రముఖ డాక్టర్లు అందరూ మాతో 40 మంది గ్రూప్ ఉంది ఎవ్రీ మంత్ మీట్ అవుతాం ఎవరొకళ్ళు ఇంట్లో అదే కాకుండా నేను కూడా రెగ్యులర్గా ఇదివరక రాజకీయాల్లోకి రాక మునుపు ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఐ యూస్ టు హోస్ట్ డిన్నర్స్ సినిమా యాక్టర్లు అందరూ కూడా నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు డాక్టర్లు ఉన్నారు లాయర్లు ఉన్నారు సో సో గెట్ టుగెదర్ వి ఆల్వేస్ వి యూస్ గోదావరి మార్క్ ఆతిథ్యం ఉండేది మీ దగ్గర ప్రతి వారం ఎక్కువగా నిజానికి గోదావరి మార్క్ ఆతిథ్యం మాత్రమే కాదు గోదావరి మార్క్ వెటకారం కూడా కొద్దిగా ఎక్కువగానే కనిపిస్తుంది మీ ప్రతి మాటలో ప్రతి రచ్చబడిన కార్యక్రమంలోనూ మీరు స్ట్రైట్ కంటే కొద్దిగా ఎక్స్ట్రా అతిశయమైన వెటకారంతో మాట్లాడుతుంటారు ఉండొచ్చు మీకెవరు మీ మిత్రులు చెప్పలేదా ఇలాంటి ఇలా ఉంది వెటకారంగా ఎందుకు స్ట్రైట్గానే చెప్పొచ్చు కదనే సలహా కూడా మీకు ఎవరు ఇవ్వలేదా లేదా మీకు అది నచ్చలేదు వెటకారమే నాకు నచ్చింది అనుకున్నారా వెటకారం అని నేను ఎవరిని అపహాస్యం అయితే చేయను అంటే ఏదన్నా ఒక చెప్పే విధానంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం ఉంటుంది ఇప్పుడు బాపు గారి సినిమా ఒక రకంగా ఉంటుంది రాఘవేంద్ర గారి సినిమా ఒక రకంగా ఉంటుంది రాజమౌళి సినిమా ఇంకో రకంగా ఉంటుంది చెప్పే విధానం ఇలా నా స్టైల్ ఇది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.